హలో ఫ్రెండ్స్, ఇవాళ కదమలు లాంటి కూర చూడండి. అసలు నాకే ఎలా చెప్పగలుగుతానో లేదో తెలియడం లేదు. అన్ని వేసేసాను అనమాట. వంకాయలు, మునక్కాడ, ఆలుగడ్డ, క్యారెట్, ఒక టమాటా కూడా వేస్తాను. ఇప్పుడు ఇందులో యాడ్ అవుతుంది. పోపు మామూలుగా వేసేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు కూడా వేసుకొని చక్కగా అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు అయిన తర్వాత ఇవన్నీ కూడా ముక్కలు వేసేయాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి, బాగా చక్కగా ఉడకాలి కదా. తర్వాత సాల్ట్, పసుపు. సాల్ట్ వేసేసాను, గుర్తొచ్చింది వీడియో తీయలేదని, అందుకే సాల్ట్ వేసేసాను కదా. అయినా కొంచెమే కలుపుతున్నాను చూడండి. అంటే ఆనియన్ కూడా వేసుకోవాలి, ఉల్లిపాయ కూడా వేసాను చూడండి. అన్నీ వేసాను. టమాటా ఎందుకు వేయలేదంటే కొంచెం ఆ పులుపు తగలంగానే కొద్దిగా సరిగ్గా ఉడకవు అనమాట, తొందరగా ఉడకదు. అందుకని మనం ఇక్కడ సాల్ట్ అన్నీ వేసాం కదా, ఇది ఉడుకుతున్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనము టమాటాలు కలుపుకోవాలి. టమాటా తొందరగా ఉడికిపోతుంది. టమాటా వల్ల దీనికి ఉడకదు అని పేరు అనమాట. అందుకని ఇవన్నీ ఉడికిన తర్వాతే మనము టమాటా అనేది వేసుకోవాలన్నమాట. ఇది కదంబం కూర చూడండి ఎంత బాగుందో. అన్నీ కలిపిన కూర. కదంబం అంటే ఏం లేదండి, కదంబం మామూలుగా మనం పులుసుల్లో సాంబార్లో పెడుతుంటాం కదా కూటు అని, అలాంటిది ఇది ఏంటంటే కూరలో కదంబం అనమాట. దీన్ని మేము కదంబం కూర అంటాం. చూడండి ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీనే. ఏం లేదు, అన్నీ నాలుగు వేసుకొని చేసుకుంటే మనకు ఇది నలుగురికి అవుతుందండి ఈ కూర. చక్కగాను ఈజీగా తినొచ్చు అనమాట. ఇది చపాతీకి బాగుంటుంది, అలాగే అన్నానికి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సరేనా?